ఎక్సైజ్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చినాం. మన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కొత్త పాలసీ వచ్చింది కాబట్టి అక్టోబర్ 1 నుండి ఇంకా ఇప్పటి వరకు జీవో రాలేదు. దాని ప్రకారంగా కూడా మాకు లైసెన్స్ ఫీజ్ మన గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాము. నాలుగు విడతలుగా కట్టడానికి అవకాశం అనడం జరిగింది. వితౌట్ బ్యాంక్ గ్యారంటీ లేకుండా మాకు అనుమతి ఇవ్వమని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా మాకు సిఎస్ గారు కూడా అనుకూలించారు. ఇప్పటివరకు జీవో రాలేదు కాబట్టి ఈ యొక్క అధికారులు ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా కంపల్సరీ పాత జీవో ప్రకారంగా కట్టమని ఇది చేస్తున్నారు. కానీ మా యొక్క లైసెన్సులు ఏంటంటే సఫర్ అవుతున్నాం. ఈ యొక్క తొందరలో ఈ జీవో వచ్చిందంటే సార్లు అనుకూలిస్తుంది అని చెప్పి ఇక్కడ ఆఫీసర్లు ఇక్కడ లైసెన్సులము సఫర్ కావడం జరుగుతుంది. మేము ఇప్పటికే ఎందుకంటే నష్టాల్లో ఉన్నామని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి మాకు యొక్క మేము లైసెన్స్ తగ్గియమని అడగలేదు. మేము కట్టుకున్న దాన్ని సడలింపు కొద్దిగా ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి మాకు ఈ యొక్క అవకాశం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఈ మొన్నటిదాకా మనం మేము కూడా ఇబ్బంది పెట్టలేము. మనం కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయిపోయింది కాబట్టి తొందరలో స్పందించి మాకు ఈ యొక్క జీవోను తొందరలో అమిట్మెంట్ చేస్తే మా బాధలు సగం ఇదైతే తీరుతాయనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు కమిషనర్ గారు కలవడానికి వచ్చినాం. అందుగురించి సార్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి అని కోరడం జరిగింది. కలిసి రా.